హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతంలో కేరళలో బంగారం స్మగ్లింగ్ పై పలు కేసులు నమోదయ్యాయి కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఉలికి పడేలా చేసిన కొన్ని కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ఒకటి పాయింట్ ఐదు క్వింటాల బంగారాన్ని ఎన్ఐఏ కనుగొంది ఆ తర్వాత బంగారం స్మగ్లింగ్ ఆభరణాల కోసం కాదని భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిందని ఎన్ఐఏ వెల్లడించింది అయితే ఈసారి కూడా బంగారం స్మగ్గర స్మగ్లింగ్ మరోసారి కేరళ వార్తలోకెక్కింది సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు కాలికట్ విమానాశ్రయంలో బంగారం అక్రమంగా తీసుకొస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు అతని వద్ద ఉన్న ఒక కుక్కర్లో ఆ బంగారాన్ని దాచాడు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా కుక్కర్లో భారీగా బంగారం బయటపడింది కుక్కర్లోని బరువైన కింది పొరను తీసి అందులో ఏడు వందల గ్రాముల బంగారాన్ని దాచాడు స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు వ్యక్తి ప్రస్తుతం కష్టం కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్నారు ప్రస్తుతం ఈ ఘటనంతా చర్చనీయాంశమైంది ఇదే విధంగా కేరళలోని అదే కాలికట్ విమానాశ్రయంలో వేర్వేరు ఘటనలో కేవలం రెండు రోజుల వ్యవధిలో కిలోకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాలికట్ విమానాశ్రయంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ మొత్తం ఆరు వందల యాభై మూడు గ్రాముల బంగారం మరియు పదివేల సిగరెట్లను వేర్వేరుగా ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ తెలియజేసింది ఒక ప్రయాణికుడు జెడ్డా నుంచి ఎస్జీ నైన్ ఫైవ్ సిక్స్ జీరో విమానంలో మూడు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారాన్ని తీసుకెళ్లాడు మిగిలిన ముగ్గురు ప్రయాణికులు పదివేల సిగరెట్లు రెండు వందల ఏడు గ్రాముల బంగారం నూట ఇరవై ఒక్క గ్రాముల బంగారాన్ని విడివిడిగా దుబాయ్ నుంచి ఎస్జీ వన్ ఫిఫ్టీ త్రీ విమానంలో తీసుకెళ్ళినట్టు కమిషనరేట్ అధికారులకు తెలిపారు జడ్డా నుంచి ప్రయాణిస్తున్న వ్యక్తి అడాప్టర్లు మరియు సెల్ టేపుల్లో భాగంగా దాచిపెట్టాడు దుబాయ్ నుంచి వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులు బంగారం సిగరెట్లను స్పీకర్లో ట్రాలీ బ్యాగ్లోని చక్రాలలో దాచిపెట్టారు ఈ రెండు కేసుల్ని మరింత లోతుగా కమిషనరేట్ విచారిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి